మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మల్కా చెరువులో జిల్లా మత్స్యకాధికారి మల్లేశం ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేశారు. జిల్లా మత్స్యకాధికారి మల్లేశం మాట్లాడుతూ మండలంలోని మల్కా చెరువు, నార్లాపూర్, హైదర్ చెరువు, చల్మిడ, సోమయ్య చెరువులలో ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా 3,75,000 చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జిల్లా మత్స్యకాధికారి మల్లేశం, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, నిజాంపేట, చల్మిడ గ్రామాల మత్స్యకారులు పంపర్ శేఖర్, మంగిలిపల్లి శ్రీనివాస్, స్వామి నరసింహులు, బాలయ్య, ఎల్లయ్య, శంకరయ్య, ఎల్లబోయిన సత్తయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సమీకృత మత్స్యాభివృద్ధి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట గ్రామంలోని 2 చెరువులు, అలాగే చెల్మెడ గ్రామంలోని 2 చెరువులు, అలాగే నార్లాపూరు గ్రామంలోని 1 చెరువు, మొత్తం 5 చెరువులలో 3,70,000 చేప పిల్లల పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మన మెదక్ జిల్లాలో 1,633 నీటి వనరులలో 5,33,00,000 చేప పిల్లల లక్ష్యాన్ని గాను నిన్నటి వరకు 3,70,00,000 చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ముగిసింది అందరి సహకారంతో. అలాగే మిగతా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా ఈ నవంబరు 1వ వారంలో పూర్తి చేయటకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారికి, గ్రామ సర్పంచ్ గారులకు, అలాగే ఎంపీటీసీ గారికి, మత్స్య కార్మిక సోదరులందరికీ కూడా నా అభినందనలు.